నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 8-9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ మాస్టర్ అథ్లెటిక్స్ 2018 పోటీలు జరగనున్నాయి. రన్నింగ్, వాకింగ్, త్రోజంప్ తదితర క్రీడాంశాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే మోదుగుల ఆవిష్కరించారు. వయస్సును కేటగిరీగా తీసుకుని జరిగే ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది క్రీడాకారులు పాల్గొంటారని మోదుగుల వేణుగోపాలరెడ్డి తెలిపారు. అట్లాగే నాగేశ్వరరావు గారు, నిమ్మకాయల అందరూ సంయుక్తంగా, స్వామిగారు, సోదరుడు స్వామిగారు, మధ్య రామకృష్ణ గారు అందరూ కలిసి సంయుక్తంగా మరి యొక్క ఆంధ్రప్రదేశ్ నలుమూలలో ఉన్నటువంటి ఒక వయసుతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తితోటి అందరూ మంచిగా పార్టిసిపేట్ చేయాలని ఉద్దేశంతో మరి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం 8వ తారీఖు మరియు 9వ తారీఖులో దాదాపు మంచి ఈవెంట్స్, లాంగ్ జంపు, హై జంపు, ట్రిపుల్ జంప్, పోల్ జంపు, రన్నింగ్ అన్నీ కలిసినటువంటి ఒక మంచి, అందరూ చూడటానికి కూడా బాగుండేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఉపాధ్యాయ సంఘాల సమైక్య నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయడంతో పాటు పండిట్ పీఈటీల పోస్టుల అప్గ్రేడేషన్లో అర్హులందరికీ పదోన్నతులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య డిమాండ్ చేసింది. ఈ మేరకు డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయుల మధ్య చిచ్చుపెట్టేలా ప్రభుత్వం వ్యవహరించడం కరెక్ట్ కాదని ఫ్యాప్టో నేత జోసెఫ్ సుధీర్ బాబు అన్నారు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకుంటే చెలో అసెంబ్లీకి కూడా వెనుకాడేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులన్నింటికి పదోన్నతులు ఇవ్వాలని ప్రధాన ఎజెండా. రెండవది, పండిటి పీఈటీ పోస్టుల అప్గ్రేడేషన్లో అర్హులందరికీ పదోన్నతులు ఇవ్వాలనే రెండు అంశాల మీద పెద్ద ఎత్తున కార్యాచరణ చేపట్టడం జరిగింది. పండిట్ పీఈటీ పోస్టుల పదోన్నతిలో 72, 73, 74 జీవోల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ ఇచ్చిన జీవోల్ని యథాతథంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అయితే ఉపాధ్యాయుల మధ్య శిక్షణ పెట్టే విధంగా ఈ పండితులకి ఇస్తాం, అర్హులైన ఎడ్యుటీలను పక్కన పెడతామంటే ఇది ఉపేక్షించేది లేదు. మెప్మా సీఎల్పీలకు ఈరోజు కొత్తపేట ఎడవలి బ్రాహ్మణ సత్రంలో అవగాహన కార్యక్రమం జరిగింది. మెప్మా పీడీ సలీం ఖాన్తో పాటు అధికారులు హాజరయ్యారు. డ్వాక్రా గ్రూపులకు సకాలంలో స్వయం ఉపాధి రుణాలు అందించేందుకు అవలంబించాల్సిన కార్యాచరణను వివరించారు. అలాగే సామాజిక చైతన్య కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఆ దిశగా రూపొందించిన సీడీలను సలీం ఖాన్ విడుదల చేశారు. ప్రతి మహిళ నెలకు 10,000 రూపాయలు అర్జించేలా మెప్మా పర్యవేక్ష అధికారులు వారిని ప్రోత్సహించాలని ఆదేశించారు. 20,000 రూపాయలు ఈ ఆదాయం తెచ్చుకోవడానికి ప్రతి సంఘాన్ని కూడా ప్రభుత్వం 1,00,000 రూపాయలు మసూపు మీద ఆదాయం అందజేయడం జరిగింది. ఈ 23,000 సంఘాల్లో అర్హులైన సంఘాలు 16,000 మనకి సంఘాలకు వచ్చినాయి. ఆ సంఘాలన్నింటికి కూడా ప్రతి సంఘానికి 1,00,000 రూపాయలు ప్రభుత్వం మసూపు మీద అందజేయడం జరిగింది. కార్తీక మాస సందర్భంగా రేపు వనసమారాధన నిర్వహిస్తున్నట్లు అర్బన్ గౌడ సంఘ అధ్యకులు అనవోలు ఏడుకొండలు తెలిపారు. కార్తీక మాస సందర్భంగా వచ్చే నెల 2 ఆదివారం వనసమారాధన నిర్వహిస్తున్నట్లు అర్బన్ గౌడ సంఘ అధ్యకులు అనమోలు ఏడుకొండలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి, ఎంపీ కొనకల్లు నారాయణ, మంత్రి పితాని సత్యనారాయణతో పాటు బీసీ సంఘ నేతలు, అర్బన్ సంఘ ప్రతినిధులు హాజరవుతారని ఆయన తెలిపారు. గౌడ సంఘ నేతలు ముకరాల లక్ష్మయ్య, రేఖా సురేష్ బాబు, పడమట రవికుమార్, నరేంద్ర, కంచర్ల కేశవ, అర్దంకి రామకృష్ణ, జోషిబాబు, వెంకట్రమణ, పశురాములతో కలిసి వనసమారాధన విశేషాలను ఏడుకొండలు వివరించారు. ఈ సందర్భంగా ఆ రోజు చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గౌడ సంఘీయులందరూ ఇదే ఆహ్వానంగా భావించి వనసమారాధనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 12/2018 ఆదివారం నాడు December 2 గుంటూరులో అర్బన్ గౌడ సంఘం తరపున వన సమారాధన మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. నాగార్జున యూనివర్సిటీ ఎదురు స్థలము. అందరూ వచ్చి గౌడ కుటుంబ సభ్యులందరూ వచ్చి మన ఆత్మీయత సాటుకుంటుకు, మన ఐక్యత కోసం సంవత్సరానికి ఒకసారి ఈ వనభోజన మహోత్సవం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గౌడ సంఘం ఆధ్వర్యంలో అందరూ హాజరయ్యి ఆనందంగా పిల్లల పాపలతోటి ఆత్మీయతను సాటుకోవడం కోసం గుంటూరు పట్టణం గౌడ సోదరులందరూ కలిసి వచ్చి
ఈ వనసమారాధాన్ని జయప్రదం చేసి మీ ఆశీస్సులు మాకు ఇవ్వాలని. సిపిఐ నేత జీవీ కృష్ణారావు ద్వితీయ వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఏటుకూరు రోడ్లోని ఏఐటియుసి కార్యాలయం వద్ద ఘనంగా జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై ఘన నివాళులర్పించారు. అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం సాగించిన మహోన్నత వ్యక్తి జీవీ కృష్ణారావు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రస్తుత కలుషిత రాజకీయ వ్యవస్థలో కృష్ణారావు వంటి నిష్పక్ష కార్మిక నేతలు అరుదన్నారు. ఆయన ఆశయ సాధన దిశగా ఏఐటియుసి కార్యోన్ముఖం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. ఇవాళ ప్రజా జీవితంలో ఇలాంటి నాయకుల అవసరం ఎంతో ఉంది. కారణం ఏమంటే ఇవాళ రాజకీయాలన్నీ కూడా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. నీతి నియమాలన్నీ గాలికి వదిలేస్తూ ఉన్నారు. పార్టీ ఫిరాయింపులు పాల్పడుతూ ఉన్నారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని పరిస్థితి. అధికారం కోసం, డబ్బు కోసం అందలం ఎక్కడానికి అన్ని రకాల విలువలను కూడా కింద దాచి ఈరోజు మొత్తంగా రాజకీయాలంతా కూడా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణారావు లాంటి వారిని గుర్తుకు చేసుకొని ప్రతి యువకుడు కూడా రాజకీయాల్లో ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం. అనంతపురంలో ఆదివారం జనసేన వామపక్షాల ఆధ్వర్యాన సాగే కరువు రహిత కవాతును యావత్ రైతాంగం జయప్రదం చేయాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. సిపిఐ నేతలు ముప్పాళ నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి ఏఐటియుసి నేతలు ఓబ్లేసు తదితరులతో కలిసి ఏటుకూరు రోడ్లో జరిగిన కృష్ణారావు వర్ధంతి కార్యక్రమంలో రామకృష్ణ పాల్గొన్నారు. కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రేపు అనంతపురం నగరంలో సిపిఐ, సిపిఎం, జనసేన, పవన్ కళ్యాణ్ అందరం కలిసి భారీ ఎత్తున కరువు రైతు కవాతు నిర్వహిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 340 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించి ఎక్కడ కూడా కరువు సహాయక చర్యలు చేపట్టలేదు. పైగా ఇవాళ ప్రజాస్వామ్యం ప్రమాదం అని చెప్పి దేశమంతా తిరుగుతూ ఉన్నాడు తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి, కరువు రైతులను ఆదుకోవడానికే ఈ కరువు రైతు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రేపు అనంతపురంలో వేలాది మందితో పవన్ కళ్యాణ్, నేను, మధు గారు మేమందరం కూడా పాల్గొని ఈ కవాతు నిర్వహిస్తాం. రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఖయాలపడిన పరిశ్రమలను పునరుద్ధరించే దిశగా సీఎం చంద్రబాబు సమాయత్తం కావాలని ఐసీసీ ఫెడరేషన్ అధ్యకులు ఆతుకూరి ఆంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం వన్టౌన్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫెడరేషన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక్క విశాఖలో మాత్రమే పరిశ్రమల అభివృద్ధిని చూపి మిగతా 12 జిల్లాల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 100 కాటన్, జిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయన్నారు. నూతన పరిశ్రమలు సైతం కరువయ్యాయన్నారు. ఇప్పటికైనా అన్ని జిల్లాల్లో పరిశ్రమల అభివృద్ధికి సత్వర కార్యాచరణ, రాయితీలు, సబ్సిడీలు ఇచ్చి చర్యలు తీసుకోవాలని ఆతుకూరి డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాటలకే పరిమితమైంది తప్ప ఎక్కడ కూడా ఒక్క ఇండస్ట్రీ వచ్చిన పాపం పోలేదు. కానీ మాటలు చూస్తే కోటలు దాటుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఒక ఇండస్ట్రీ వచ్చిందనో లేక ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయనో చెప్పే దాఖలాలు అయితే ఎక్కడ లేకపోగా వారు చెప్పే మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కరెంటు సర్ప్లస్ ఉందని చెప్తూ ఉన్నారు. సర్ప్లస్ ఉండడానికి కారణం ఏమిటని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ దిశలో పయనం చేయట్లేదు. ఎందుకు ఎక్స్ప్రెస్ ఉందంటే ఉన్నటువంటి ఇక్కడ దాదాపుగా గుంటూరు టౌన్లో 400 పైచిలుకు కాటన్ ఇండస్ట్రీ ఉంటే 400 కాటన్ ఇండస్ట్రీస్ కూడా దాదాపుగా 90% ఇండస్ట్రీస్ మూతపడ్డాయి. అంటే కరెంటు వినియోగం లేదు. 100,000 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. కానీ ఈ దిశగా పయనిస్తున్నప్పటికీ కూడా ఇండస్ట్రీ ఎందుకు ఆగిపోతూ ఉన్నాయి? దళిత గిరిజన మేనిఫెస్టోపై ఈరోజు మహిమా గార్డెన్స్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ మేరకు దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలతో ఈ సమావేశం నిర్వహించారు. సమావేశంలో దళిత గిరిజన నేతలు అల్లాడి దేవకుమార్, మేడిద బాబురావు, ఈమని చంద్రశేఖర్, మల్లెల చిన్నప్ప, దేవ్పాల్ తదితరులు పాల్గొని దళిత గిరిజనుల సమస్యలపై చర్చించారు. దళిత గిరిజన సంక్షేమం కోసం ఏ పార్టీలైతే అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాయో ఆ పార్టీలకే ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఆ పార్టీలకే ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని వారు వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న దళిత గిరిజన మేనిఫెస్టో 2019 రూపకల్పనలో ఇది మొదటి సమావేశం. ఈరోజు రాష్ట్రంలో
వివిధ జిల్లాల్లో ఎస్టీ ఎస్టీల సమస్య మీద పనిచేస్తున్న మరి కార్యకర్తలు నా నాయకులు చాలామంది రావడం జరిగింది. మరి వాళ్ళందరితో చర్చించి మరి తర్వాత సమావేశంలో మరి ఎస్టీ ఎస్టీలో ఉన్న మేధావుల్ని ఆహ్వానించి మరి వాళ్ళతో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించి మరి చివరిగా ఈ డిసెంబర్ చివరి కల్లా వైసీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులుగా నియమితులైన లేళ్ల అప్పిరెడ్డి ఈరోజు తొలిసారిగా గుంటూరుకి వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా అప్పిరెడ్డికి సంఘీభావంగా రైల్వే స్టేషన్ నుండి నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.